హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేమైతే కొండపోచమ్మ దగ్గరికి వెళ్ళి మొక్కులు అప్ప చెప్పుకున్నాము. సో ఆ వీడియోను మీ అందరికీ సెండ్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఈ గుడి వచ్చేసి చాలా పురాతనమైన గుడి. ఇంకా పెద్ద గుట్ట పైన పోచమ్మ ఉంటుందన్నమాట. తెలంగాణలో అయితే జూన్ నెల మొత్తము ఈ పోచమ్మల బోనాలు అవే జరుగుతూ ఉంటాయి కదా. ఇంకా అంతేకాకుండా కొండపోచమ్మ గుట్ట పైన మల్లన్న, ఎల్లమ్మ, సమ్మక్క, సారక్క కూడాను ఉంటారు. నేను కొంచెమే వీడియో తీసిన, ఎందుకంటే ఫ్యామిలీతో ఎక్కువసేపు గడపాలని. సో అందుకోసమని కొంచెం చిన్న వీడియోను సెండ్ చేస్తున్నా. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మంచి పీస్ఫుల్ అయిన వాతావరణం మంచిగా ఉందన్నమాట. సో ఆ రోజు ఎండ లేదు, కూల్ ఉన్నది. ఇంకా పచ్చని చెట్లు మొత్తము గుట్టల పైన కదా. ఇంకా ఫుల్ అయితే ఎంజాయ్ చేసినాం, పీస్ఫుల్గా. నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా పిల్లలైతే ఎంత ఎంజాయ్ చేసారో వీడియోని చూడండి ఫ్రెండ్స్. ఈ పోచమ్మ గుట్ట లోపలనైతే రెండు స్వరంగ మార్గాలు ఉంటాయంట. అవైతే పక్కనున్న గుట్ట వరకు కూడా వెళ్ళొచ్చునట. పురాతనమైన గుడి కాబట్టి సో అప్పుడు ఏర్పాటు చేసినవి అవి చీకటిగా ఉంటాయన్నమాట. వీడియోను లాస్ట్ వరకు చూసిన వాళ్ళకు థ్యాంక్స్. అండ్ కొండపోచమ్మ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.